జగన్ రోజాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. వైసీపీ పార్టీ ధాటికి మిగతా పార్టీలన్నీ కూడా చతికిల పడిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా అత్యధిక స్థానంలో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ రాష్ట పాలన పరంగా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక చాలా మంది తమకు మంత్రి పదవి వస్తుందని ఆశపడి భంగపడ్డవారు కూడా ఉన్నారు. కాగా అలా భంగపడ్డ వారికి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తూ జగన్ అందరినీ సంతృప్తి పరుస్తున్నారు. అయితే అలా భంగపడి నామినేటెడ్ పదవి దక్కించుకున్న వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. అయితే నగరి ఎమ్మెల్యే రోజాకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ఐఐసీ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించారు. అయితే రోజా ఒకవైపు తన బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తిస్తూనే మరోవైపు జబర్దస్త్ షోకి కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదే విషయంలో సీఎం జగన్ కాస్త ఆగ్రహానికి లోనై రోజాకి వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. దానికి కారణం ఏంటంటే జబర్దస్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన రోజా తన పదవికి సరిగ్గా న్యాయం చేయలేకపోతుందని, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని కూడా రోజా సద్వినియోగం చేసుకోవాలని, దానికి తోడు రోజాకి షో ముఖ్యమా తన పదవి ముఖ్యమా అని సీఎంలు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. కాగా ఈ విషయం మీద రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.